ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని మిర్చి రైతులు మిర్చి పంట పొలాల్లో ఉంటే పాడైపోతుందని, కనీసం మిర్చి కొనుగోలు చేయకపోయినా యార్డ్లలో పెట్టుకునే దానికైనా అవకాశం కల్పించాలని స్థానిక శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ని మండల రెవెన్యూ అధికారిని కోరారు. పంట కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవడానికైనా అవకాశం కల్పించాలని అధికారులకు తెలియజేశారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడి మిర్చి లోడ్ వాహనాలకు అనుమతులిచ్చే విధంగా చూస్తానని తహసీల్దార్ తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న లాక్డౌన్ కార్యక్రమంలో సేవలందిస్తున్న పోలీసు వారికి మరియు మీడియా మిత్రులకు మరియు వైద్య ఆరోగ్య శాఖ వాలంటీర్ వ్యవస్థ మరియు పారిశుధ్య కార్మికులకు వీరి సేవలు మరువలేనివని వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా లాక్డౌన్ ఆదేశించున్నారు. మరి ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ఆదేశించున్నారు. మరి ఎవరింట్లో వాళ్ళు మరి ఉండాలని అందరూ కోరుచున్నారు. మరి ముందుగా జర్నలిస్ట్ కానివ్వండి, మరి ఎంఆర్ఆర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మరి అలాగే రెవెన్యూ సిబ్బంది, అలాగే పంచాయతీరాజ్ సిబ్బంది, మరి సచివాలయ వ్యవస్థ వాలంటీర్లు కానివ్వండి, మరి సచివాలయ కార్యదర్శులు కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా పగడ్బందీగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. జర్నలిస్టులు కానివ్వండి, మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మరి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఇలాగే ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల్ని చైతన్యవంతులను చేసి మరి అన్ని సూచనలు సలహాలు చేస్తూ ఉన్నారు. మరి ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దని ఆదేశిస్తూ ఉన్నారు. మరి అలాగే ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు ఈ కూరగాయలు కానీ మరి సరుకులు కానీ ఇలాంటి వస్తువులు తీసుకోవడానికి టైం ఇచ్చిన్నారు. గుంపులు గుంపులుగా కాకుండా ఒక్కొక్కరు వెళ్ళి తీసుకోవాలని కోరుతున్నాము. మరి మన ఈ అలాగే రైతులు కూడా ఈ మండలంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, మిర్చి వేసుకొని ఉన్నారు. మరి ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము రైతు సమస్యలన్నీ.